మహేశ్వరం పోలీస్ స్టేషన్లో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ పై అక్రమంగా బనాయించిన కేసులపై రిప్లై ఇవ్వడం జరిగింది. నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మంత్రి సబితా ఇందారెడ్డి వైఫల్యాలను ఎత్తి చూపినందుకు వాళ్ల తనేడు అనుచరులు చేస్తున్న భూ కబ్జాలను బారసి నాయకుల తప్పులను ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టడం జరిగిందని, ఈ ఫాల్స్ కేసులకు ఏమాత్రం భయపడమన్నారు. అలాగే రాబోయే ఎలక్షన్స్ లో మంత్రి సబితా ఇందారెడ్డిని ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాపయ్య గౌడ్, సుదర్శన్ రెడ్డి, కోరన్ శంకర్ రెడ్డి, మాధవ్ చారి, కాసాని వెంకటేష్ గౌడ్ బీజేపీ సభ్యులు పాల్గొన్నారు. ఉద్దేశం మాకు లేదు కాబట్టి ప్రజాయుతంగా నువ్వు పనిచేయి, నువ్వు నిజంగా పనిచేసినట్టయితే ప్రజలే నిన్ను ఆచరిస్తారు, ప్రజలే నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. ఆ విధంగా రాజకీయ పెట్టినవా, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినవా, డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసినవా, లేకపోతే మంచిగా సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసినవా, స్కిల్ డెవలప్మెంట్ చేసినవా, ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులకు కేసులు పెడుతున్నారు, ప్రోటోకాల్ పాటించమని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారు. ఎప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉండదు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినంతా పార్టీ ప్రజా ప్రతినిధులకు జోలికొస్తే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జోలికొస్తే మంత్రి కాదు, ప్రభుత్వం కాదు, ఈ కేసులను ఎత్తివేసే దిశగా పోరాటం చేసి తెలంగాణ నుంచి ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ముందున్నారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ పతాకి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.